హరి ఓం గురుగారు, పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి రోజు రోజుకి ఘోరంగా తయారైపోతూ ఉంది. వాళ్ళకి ఆ సీఏ ఏదో ఇచ్చి ఇండియాకి పిలిపించినా బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? శిష్య, నువ్వు సరిగ్గా ఏం జరుగుతుందో న్యూస్ ఫాలో అవడం లేదు. ఒకసారి పాకిస్తాన్లో ఏం జరుగుతుందో ఇండియాలో ఏం జరుగుతుందో చూస్తే నీకు పాకిస్తాన్లో ఉన్న హిందువుల యొక్క పరిస్థితి ఇండియాలో కంటే కొన్ని వందల రెట్లు మేలుగా ఉందని అనిపిస్తుంది. అవునా? పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని వింటూ ఉన్నాను. భారతదేశంలో మనకేం ప్రాబ్లం లేదు కదా. పాకిస్తాన్లో గత 2020 నుంచి ఇప్పటి వరకు గట్టిగా 7 అంటే 7 దేవాలయాల మీద దాడి జరిగింది. ఆ 7 దేవాలయాల్లో కూడా కేవలం ఒక 3 4 దేవాలయాల మీద మాత్రమే ఈ జిహాదీ మాబు దాడి చేసి దేవాలయాల్ని తగలబెట్టడం, దేవాలయాల్ని ఇంకా దేవుళ్ళ విగ్రహాలని కూల్చివేయడం జరిగింది. అందులో ఒక దేవాలయం ఒక బిల్డరు అపార్ట్మెంట్ కడుతూ స్థలం ఆక్రమించుకున్న దానికి దాన్ని పగలగొట్టేశాడు. మొత్తానికి జరిగిన దాడులు ఇంతే. కానీ దీని మీద అక్కడ ఉన్నటువంటి హిందువులు వాళ్ళు ఐక్యంగా వాళ్ళు కొన్ని సంఘాలు పెట్టుకొని వాళ్ళు దీని మీద ఎంతో తీవ్రంగా పోరాడారు. సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళారు. సుప్రీంకోర్టు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ కేసుని మళ్ళీ చూద్దాం రేపు చూద్దాం అనకుండా మన సుప్రీంకోర్టు లాగా వెంటనే ఆ కేసుని స్వీకరించి విచారణ చేసి అద్భుతమైన తీర్పు వెలువరించింది. అదేంటంటే ఎవరైతే దేవాలయాలని మీద దాడి చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, వాళ్ళ యొక్క ఆస్తుల్ని జప్తు చేసి ఆ డబ్బుతో దేవాలయాన్ని పునర్నిర్మించండి, ఇంకా వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయంగా ఇంకా అవసరమైతే ఒక 30 మిలియన్ రూపాయలు అనమాట. అంటే దరిదాపు 3 కోట్ల పాకిస్తాన్ కరెన్సీని ప్రభుత్వం తన సొంత నిధి నుంచి తీసి ఇచ్చి ఖర్చు పెట్టి ఒక టెండర్ని పిలిచి ఆ దేవాలయాన్ని నిర్మించమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ఏదో కడదాంలే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు మన వాళ్ళలాగా కాకుండా ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక టైం లైన్, ఈ టైం లోపల నువ్వు దేవాలయాన్ని నిర్మించి చూపించాలని చెప్పింది. ఇంకా ఏం చెప్పిందంటే ఆ దేవాలయం యొక్క నిర్మాణంలో కేవలం హిందువులు మాత్రమే పాలు పంచుకోవాలి, మళ్ళీ ముస్లింలు వెళ్ళి మేము డబ్బు తీసుకొని ఇందులో పనిచేసి కొంత డబ్బు సంపాదించుకుంటాం అంటే కుదరదు, కేవలం హిందువులు మాత్రమే అందులో పనిచేయాలి. ఇంకా ఇట్లాంటి అనేకమైన అంశాలతో కూడిన అద్భుతమైన తీర్పును వెలువరించింది. ఇప్పుడు ఆ దేవాలయం యొక్క నిర్మాణం కూడా ప్రోగ్రెస్లో ఉందన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పటిదాకా పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం లేదా అధికార పార్టీ ప్రభుత్వ యంత్రాంగం ఒక్క దేవాలయాన్ని కూడా ఈ మధ్య కాలంలో ఒక్క దేవాలయాన్ని కూడా కూల్చలేదు. అంతకుముందు ఏమైనా జరిగిందేమో తెలియదు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికార పార్టీలు కానీ ఏవీ దేవాలయాలు నేరుగా కూల్చలేదు. ఒరే, పాకిస్తాన్లో వాళ్ళ పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంది మన పరిస్థితితో పోలిస్తే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, ఢిల్లీలో ప్రతి దగ్గర కూడా స్వయంగా ప్రభుత్వమే దేవాలయాలను కూల్చేస్తుంది. ఈ మధ్య ఈ డిఎంకే పార్టీ వాళ్ళు తమిళనాడులో గెలిచిన తర్వాత 1 2 కాదు, ఏకంగా 7 8 దేవాలయాలని స్వయంగా ప్రభుత్వ యంత్రాంగం చేత ప్రభుత్వం యొక్క ఆదేశాలతో కూల్చివేయడం జరిగింది. ఇది ఔరంగజేబు తర్వాత ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి, ప్రభుత్వ ఆదేశాలతో దేవాలయాలను కూల్చివేయడం అనేది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో అనేక దేవాలయాలను కూల్చివేస్తే ఇంకా అధికార పార్టీ నాయకులు, ఇంకా అధికార పార్టీలో ఉండేటువంటి ఈ క్రైస్తవులు వీళ్ళ పాస్టర్లు అందరూ కలిసి దరిదాపు 300 దేవాలయాల్ని ధ్వంసం చేయడం జరిగింది, కూల్చడం జరిగింది, రథాలు తగలబెట్టడం జరిగింది. వాటిల్లో కనీసం ఏదో 1 2 రథాలని 1 2 దేవాలయాల్ని రిపేర్లు చేసి పునరుద్ధరించారు. అది కూడా కేవలం పబ్లిక్ ఫండ్తో ఇంకా దేవాదాయ శాఖ డబ్బులతో. అంతేగాని ప్రభుత్వం 1 రూపాయి కూడా తీసి దానికోసం ఖర్చు పెట్టలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ హిందూ సంఘాలు ఎవరు సుప్రీంకోర్టు దాకా కేసులు వేసి వెళ్ళలేదు. అసలు సుప్రీంకోర్టు వీటి గురించి వెళ్ళినా పట్టించుకోదు కూడా, ఇటువంటి అద్భుతమైన తీర్పులను వెలువరించదు కూడా. వీటిని అన్నింటిని బట్టి చూస్తే పాకిస్తాన్లో వాళ్ళ పరిస్థితి చాలా బెటర్గా ఉంది గురువు గారు. నిజం చెప్పావు శిష్య. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? ఈ మధ్య పాకిస్తాన్లో ఒక అద్భుతం జరిగింది. ఒక 8 ఏళ్ల పిల్లాడికి బ్లాస్ఫెమీ చట్టం, అంటే
దేవుణ్ణి అవమానించిన చట్టం కింద ఉరిశిక్ష వేశారు. అది పొరపాటుగా ఒక మదర్సాలోకి వెళ్ళి పాసు పోసాడంట, అందుకని వాడికి ఉరిశిక్ష వేయడం జరిగింది. అదే భారతదేశంలో అయితే వాళ్ళేదో కొంచెం మంచివాళ్ళు కాబట్టి కోర్టుకి వెళ్ళి శిక్ష వేయించారు. భారతదేశం అయితే వాడిని అక్కడక్కడే కొట్టి చంపేద్దురు, కనీసం అది కేసు కూడా అవదన్నమాట. అక్కడికంటే ఇక్కడ ఎంత ఆటవిక న్యాయం ఉందో చూసావా? అదేమంటే ఇక్కడ రాజకీయ నాయకులే, ఒకవేళ వాళ్ళు కొట్టినా కానీ రాజకీయ నాయకులే వాడిని చంపించేస్తారు. ఎందుకంటే ఓహో ఆ రాజకీయ నాయకులు హిందువులే, కొట్టి ఆ పిల్లని చంపించేసి ఈ ముస్లింల యొక్క ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారన్నమాట. అక్కడ కొంతవరకు న్యాయం ఇంకా ఉందనే చెప్పాలి మనం. నిజమే గురువు గారు, నేను ఏదో ఈ డిఎంకే పార్టీనో లేదా వైఎస్ఆర్సిపి ఇట్లాంటి పార్టీలు మాత్రమే హిందువులకు వ్యతిరేకంగా ఉన్నాయి పట్టించుకోవడం లేదనుకున్నాను. బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యకి? ఈ మధ్య ఆ నిర్మలా సీతారామన్, పవిత్రమైన సీతారామన్ పేర్లు పెట్టుకున్న ఆ నిర్మలా సీతారామన్ గారు అక్షరాల 5,000 కోట్ల రూపాయలని మైనారిటీ మినిస్ట్రీకి కొత్తగా అడిషనల్ ఫండ్గా అందించడం జరిగింది. అంటే ఇదంతా జిజియా పన్ను కదా, ఔరంగజేబు కాలంలో వేసిన జిజియా పన్ను. ఏదో డైరెక్ట్గా కొంత కట్టించుకునేవాళ్ళు, ఇప్పుడు మనకి తెలియకుండా మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్లు జిఎస్టీలు అన్నిట్లో నుంచి మనకు తెలియకుండా వెనకాల నుంచి కత్తిరించి వేల వేల కోట్ల రూపాయలు ఈ మైనారిటీ మినిస్ట్రీ అని పెట్టి వాళ్ళకి దుబ్బి పెడతా ఉన్నారు. అయ్యో ఇంతేనా నీకు తెలిసింది? పోతే పోయింది 5,000 కోట్లు. మొన్నటికి మొన్న అమిత్ షా గారు ఇంకా మోడీ గారు అందరూ కలిసి 23,000 కోట్ల రూపాయలు ఓన్లీ మైనారిటీ స్కాలర్షిప్, అది కూడా ఆ స్కాలర్షిప్ మదర్సాలో చదివే వాళ్ళకి వాళ్ళకే ఇస్తారు, పెద్ద స్కూళ్ళు చదివే వాళ్ళకి కూడా ఎక్కువ ఇయ్యరన్నమాట. అంటే హిందువులందరూ వెదవలా? హిందువులందరూ ఎందుకు పనికిరాని వాళ్ళ? హిందువుల దగ్గరేమో ట్యాక్స్ కట్టించుకునేది, వాళ్ళకేమో మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల నుంచి వేల వేల కోట్ల రూపాయలు ఇలా స్కాలర్షిప్ల కింద దొబ్బి పెట్టేది. ఏదో పేదవాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వండి, అందరికీ ఇవ్వండి, మరి ఇట్లా ఎందుకు? మీరు హిందువుల పార్టీ అని చెప్పుకోవడంలో ఇంకా అర్థమే ఉంటుంది అసలు? ఇలా కాంగ్రెస్ కంటే హిందువులకి ఎక్కువ అన్యాయం చేస్తూ ఉన్నారు. గురువుగారు అంతేనా ఈ అమిత్ షా గారు? ఆహా కరుడు కట్టిన హిందుత్వవాదం చెప్పుకుంటూ ఉంటారు. స్వయంగా ఢిల్లీలో కొంతమంది జిహాదీలు పాకిస్తాన్లో చేసినట్టుగా వెళ్ళి ఒక దేవాలయాల్ని ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు అమిత్ షా గారు ఏం చేశారో తెలుసా? కేవలం ఒక పేపర్ పెట్టి ఒక లెటర్ రాసి ఆ పోలీసులకు పంపించారు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని. అదే పాకిస్తాన్లో అయితే ఏం చేశారు? స్వయంగా ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ సొంత ఆస్తులను జప్తు చేసి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఇక్కడ మాత్రం కేవలం లెటర్ రాసి వదిలేశారు, తర్వాత దానికి దిక్కు లేదు ఏమీ లేదు అంతే అనుకుంటున్నారా? ఇక్కడ అక్కడ ప్రభుత్వం దేవాలయాలు నేరుగా కొలగొట్టించడం లేదు. ఇక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అంతే, టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోటీ పెట్టుకొని పగలగొడుతున్నారు దేవాలయాలు. టీడీపీ హయాంలో అదో ఆ రోడ్డు కట్టడం ఉంది, దానికి అడ్డం ఉంది, దీనికి అడ్డం ఉంది, పుష్కరాలకు అడ్డం ఉంది అని చెప్పి 45 దేవాలయాలని చంద్రబాబు పగల కొడితే దానికేం నేనేం తక్కువ అన్నట్టు ఈయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 300 దేవాలయాలు పగల కొట్టించాడు. పాకిస్తాన్లో ప్రభుత్వం నేరుగా ఏమీ చేయడం లేదు కదండి. నిజమే శిష్య, ఆలోచిస్తే మనకి ఇంకా ప్రపంచంలో ఎక్కడికి పోతాం మనం? పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఏమన్నా సమస్య వస్తే ఇక్కడికి వస్తున్నాం. ఏదో సిఏఏ అని ఇది పెట్టారు వచ్చేదానికి, ఇప్పుడు ఇక్కడే ఉండేలాగా లేదు. ఇక్కడే మనకి గడ్డు కాలం వచ్చేసింది, ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి పోతాము? ఒకసారి ఆలోచించండి హిందువులారా. హరి ఓం.